क्वेश्चन नंबर 1 రక్తాన్ని శుద్ధి చేసే శక్తి దేనిలో ఉంది ఆప్షన్స్ ఏ చపాతీలు బి మెంతి కూర సి చేపలు డి గోంగూర యువర్ టైం స్టార్ట్స్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఇస్ బి మెంతికూర క్వశ్చన్ నంబర్ 2 అరికాళ్ళను నెయ్యితో మసాజ్ చేస్తే ఏమవుతుంది ఆప్షన్స్ ఏ కీళ్ళ నొప్పులు ఉండవు బి బాడీ రిలాక్స్ అవుతుంది సి నిద్ర పడుతుంది డి పైవన్నింగ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఈస్ డి పైవన్ని క్వశ్చన్ నంబర్ 3 పరగడుపున అల్లం రసం తాగితే ఏమవుతుంది మెదడుకు ఉత్తేజం కలుగుతుంది బి చెడు కొలెస్ట్రాల్ ఉండదు సి రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి డి పైవన్ని యువర్ టైం స్టార్ట్స్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఈస్ డి పైవన్ని క్వశ్చన్ నంబర్ 4 కంటి కింద ఉండే నల్లటి చారలను మచ్చలను తగ్గించాలంటే ఏం చేయాలి ఆప్షన్స్ ఏ మేకప్ వేసుకోవాలి బి రోజ్ వాటర్ వాడాలి సి పండ్లు తినాలి డి కొబ్బరి నూనె వాడాలి యువర్ టైం స్టార్ట్స్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి రోజ్ వాటర్ని వాడాలి క్వశ్చన్ నంబర్ 5 చెరుకు రసాన్ని తాగితే ఏమవుతుంది ఆప్షన్స్ ఏ దప్పికను నివారిస్తుంది బి ఎర్ర రక్త కణాల సంఖ్య పెరుగుతుంది సి చెడు కొలెస్ట్రాల్ ఉండదు డి మూత్ర సంబంధ వ్యాధులు రావు యువర్ టైం స్టార్ట్స్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏ బిసిడి క్వశ్చన్ నంబర్ 6 చలికాలంలో కూడా మన శరీరం వెచ్చగా ఉండాలంటే ఏం తీసుకోవాలి ఆప్షన్స్ ఏ పండ్లు బి బాదాం కాజు సి ఐస్ క్రీమ్ డి పల్లీలు యువర్ టైం స్టార్ట్స్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి అండ్ డి క్వశ్చన్ నంబర్ 7 పైత్యం పోవాలంటే ఏ రసం తాగాలి ఆప్షన్స్ ఏ అల్లం రసం బి క్యారెట్ రసం సి నిమ్మరసం డి కాకరకాయ రసం యువర్ టైం స్టార్ట్స్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏ అండ్ సి అల్లం రసం నిమ్మరసం క్వశ్చన్ నంబర్ 8 పరగడుపున ఒక అరటిపండు తింటే ఏమవుతుంది ఆప్షన్స్ ఏ బలం వస్తుంది బి ఏ రోగాలు రావు సి జీర్ణ వ్యవస్థ పాడవుతుంది డి ఆకలి ఎక్కువ అవుతుంది యువర్ టైం స్టార్ట్స్ నౌ
కరెక్ట్ ఆన్సర్ ఈస్ సి జీర్ణ వ్యవస్థ పాడవుతుంది. క్వశ్చన్ నంబర్ 9. 7 నుండి 14 ఏళ్లలోపు పిల్లల్లో ఎక్కువగా కనిపించే వ్యాధి ఏమిటి? ఆప్షన్స్ ఏ సైనస్, బి ఆస్తమా, సి మైగ్రేన్, డి మయోసైటిస్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి ఆస్తమా. క్వశ్చన్ నంబర్ 10. పుదీనా ఎక్కువగా తీసుకోవడం వల్ల ఏ విటమిన్ లభిస్తుంది? ఆప్షన్స్ ఏ విటమిన్ సి, బి విటమిన్ కే, సి విటమిన్ డి, డి విటమిన్ ఏ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ డి విటమిన్ ఏ. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.